నీరవ్ మోదీ గాట్ 35,000 crores. నీరవ్ మోడీ అనేటువంటి వారు 35,000 crores బ్యాంకుల నుండి మోడీ గారి ద్వారా పొందాడు. మెహుల్ చోక్సి గాట్ ద సేమ్. మెహుల్ చోక్సి అనేటువంటి ఆయన కూడా దాదాపు అంతే మొత్తంలో లబ్ధి పొందాడు. విజయ్ మాల్యా స్టోల్ 10,000 crores. విజయ్ మాల్యా అనేటువంటి వారు ఆయన వేల కొలది వేల కోట్లు బ్యాంకు నుండి తీసుకుని వచ్చి ఆయన మాయమైపోయాడు. బిఫోర్ లీవింగ్ విజయ్ మాల్యా స్పోక్ టు ద ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ లోక్సభ. ఆయన దేశం నుండి పలాయనమయ్యే ముందు ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారితో మాట్లాడటం మనందరికి తెలుసు. అండ్ హీ వాజ్ అలౌడ్ టు రన్ అవే. ఆయన ప్రభుత్వాన్ని తెలిసి ప్రభుత్వం రహస్యంగా వారిని ప్రభుత్వమే పంపించినట్లు బయటకు. మెహుల్ చోక్సీ గేవ్ మనీ టు ద ఫైనాన్స్ మినిస్టర్స్ డాటర్. మెహుల్ చోక్సీ గారు మరి ప్రైమ్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారి కుమార్తెకు డబ్బులు ఇచ్చారు. అండ్ యు నో దట్ ద రఫాయల్ కాంట్రాక్ట్ వాస్ గివెన్ టు అనిల్ అంబానీ అండ్ ద చౌకీదార్ ఆఫ్ ఇండియా స్టోల్ ఫ్రమ్ ద కంట్రీ. మీ అందరికి తెలుసు, చాలా కాలం నుండి చెప్తా ఉన్నాము, రఫాయల్ కాంట్రాక్ట్ లో మరి దేశానికి కాపలాదారు అని చెప్పుకున్నటువంటి మోడీ ఆ అనిల్ అంబానీకి 30,000 crores విలువైనటువంటి కాంట్రాక్ట్ ఇప్పించారు. సో వేర్ ఆర్ ఐడియా వాస్ టు మేక్ వన్ ఇండియా, వన్ యునైటెడ్ ఇండియా, అన్ ఇండియా వేర్ ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ, మిస్టర్ నరేంద్ర మోదీ వాంట్స్ టు మేక్ టూ ఇండియాస్. గత 10 సంవత్సరాలు యూపీఏ పాలనలో అందరూ ఏ రకంగా అభివృద్ధి చేసి భారతదేశం అంతా కూడా ఒకటిగా చేసి సంతోషంగా ఉండేలాగా సిరి సంపదలతో విలసిల్లేలాగా చేసే ప్రయత్నాన్ని సడన్ గా మోడీ గారు 2014లో వచ్చి దాన్ని మొత్తాన్ని కూడా విధ్వంసం చేశాడు. వన్ ఇండియా ఫర్ ద రిచెస్ట్ పీపుల్ అనిల్ అంబానీ మెహుల్ చోక్సి. ఆయన మనం చేసినటువంటి ఏకైక భారత్ ని రెండు భాగం చేశాడు. ఒకటి మెహుల్ చౌక్సి అలాంటి శ్రీమంతుల ఇండియా, రెండవది మరి పేదల ఇండియా. అండ్ అనదర్ ఇండియా ఫర్ ద ఫార్మర్స్, ఫర్ ద లేబరర్స్, ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యంగ్స్టర్స్. ఆ రెండోది పేదలు, వ్యవసాయదారులు, మరి ఇబ్బంది పడేటువంటి కర్షకులు వారిది. ఇంకొక ఇండియా శ్రీమంతులది. సో వీ హావ్ డిసైడెడ్ దట్ ఇన్ 2019 ద కాంగ్రెస్ విల్ క్యారీ అవుట్ ఏ సర్జికల్ స్ట్రైక్ ఆన్ పావర్టీ. మనం నిర్ణయించాం 2019 తర్వాత పేదరికం అనేటువంటి ఆ యుద్ధంలో పేదరికం మీద సర్జికల్ స్ట్రైక్ చేసి మళ్ళీ పాత ప్రయత్నం మొదలు పెడదామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇఫ్ నరేంద్ర మోదీ కెన్ డిక్లేర్ వార్ ఆన్ ద పువర్ పీపుల్, ఆన్ ద వీక్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, వీ విల్ డిక్లేర్ వార్ ఆన్ పావర్టీ. మరి నరేంద్ర మోదీ గారు పేదల ప్రజలు, కర్షకులు, వ్యవసాయదారుల మీద యుద్ధం ప్రకటించి వారి జీవితాలు సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తే మనం పేదరికం మీద యుద్ధం చేద్దామని మనం చేస్తా ఉన్నాం. వి విల్ గివ్ న్యాయ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు న్యాయం చేద్దాం. న్యాయ్ ఇస్ అవర్ నాన్ వైలెంట్ వెపన్ అగైన్స్ట్ పావర్టీ. న్యాయం అనేటువంటి స్కీము మనం చాలా నాన్ వైలెంట్ అంటే వేగవంతంగా మరి యుద్ధాలు ఏమి లేకుండా ఏముంటుందండి, వేగవంతంగా జనాల్లో తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది న్యాయ అనేటువంటి స్కీమ్. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎ లిటిల్ బిట్ అబౌట్ అవర్ న్యూ స్కీమ్ కాల్డ్ న్యాయ్. కొత్త ఈ పథకాన్ని గురించి మీకు కాస్త వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను ఈవేళ. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సింపుల్ ఐడియా. ఇది చాలా సరళమైనటువంటి విషయం. వి ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద పూరెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పేదవారిని ముందు ఎంత మంది ఉన్నారో చూద్దాం. ద 20% పూరెస్ట్ పీపుల్ హూ హ్యావ్ అన్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దెన్ 12,000 rupees a month. భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 20% పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం నెలకు 12,000 ఆదాయం లేకుండా ఉన్నటువంటి విషయం మనందరికి తెలుసు. We will find them in the villages of Andhra, in the cities of Andhra and other states of the country. భారతదేశంలో అన్ని చోట్ల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామంలో కూడా, కుగ్రామాల్లో కూడా ఆ పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు మరు మనకు కనిపిస్తారు. నెలకు 12,000 సంపాదించలేనటువంటి పేదలు.
వి విల్ యూజ్ ఆధార్ అండ్ హై టెక్నాలజీ టు ఐడెంటిఫై దీస్ పీపుల్. ఆధార్ని ఉపయోగించి అలాంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలను మనం ఎక్కడున్నారో సేకరిద్దాం ఆ వివరాలు. అండ్ దెన్ ద పూరెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా విల్ గెట్ 72,000 రూపీస్ అ ఇయర్ డైరెక్ట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. ఇలాంటి ఆ 20% పేదలకు సంవత్సరానికి 72,000 రూపాయలు బ్యాంకులో మనం ప్రభుత్వమే వేస్తుంది అని మనం చేస్తా ఉన్నాం. 5 crore ఫ్యామిలీస్, 25 crore పీపుల్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఆర్ న్యాయ్ స్కీమ్. దాదాపు 5 crore కుటుంబాలు అంటే 25 crore ప్రజలు ఈ కొత్త స్కీమ్ ద్వారా వారికి మరి ఫలం దక్కుతుంది, వారికి లబ్ధి పొందుతుంది అని మనం అనుకోవచ్చు. ఎవ్రీ మంత్ దీస్ పీపుల్ విల్ గెట్ మనీ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్యాంక్ అకౌంట్. ప్రతి నెల 6,000 రూపాయలు బ్యాంకులో వారికి వేయడం జరుగుతుంది. 20% ఆఫ్ ఇండియాస్ పూరెస్ట్ పీపుల్, 20% భారతదేశంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వారు. డజంట్ మ్యాటర్ విచ్ రిలీజియన్, విచ్ లాంగ్వేజ్, విచ్ కాస్ట్, విచ్ కమ్యూనిటీ, వారు ఏ భాష, ఏ కులం, ఏ మతం మనకు అవసరం లేదు. పేదరికంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న 20% ప్రజలను మనం ఉద్దేశించి మాట్లాడుతున్నాం. దేర్ ఫ్యామిలీస్ విల్ గెట్ 3,60,000 రూపీస్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఇన్ 5 years. ప్రతి ఒక్కరికి కూడా ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 72,000 ప్రకారం 360,000 రూపాయలు వారి బ్యాంకులోకి ప్రభుత్వం ద్వారా వేయించడం జరుగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. 72,000 రూపీస్ అ ఇయర్, 72,000 ప్రతి సంవత్సరం. ఐ ఆమ్ నాట్ మిస్టర్ నరేంద్ర మోదీ, ఐ డూ నాట్ లై. నేను నరేంద్ర మోదీ గారి లాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. He said he will give you 15 lakhs. That was a lie. Ayana Narendra Modi garu prati vaari bank lo 15 lakhsalu vestanu cheppadu. Abuddham aadadu. He lied to you that he will give money to poor people. Meeru meetho abuddham cheppi 2014 lo votlu gunjukunnadu 15 lakhsalu bank lo vestanu cheppadu. And he gave money to the richest in the land. Adi eppudu kuda nerverledu. I will not tell you a lie. ఆ విధమైనటువంటి అబద్ధం నేను చెప్పేవాడిని కాదు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెనాట్ గివ్ యూ 15 lakh రూపీస్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. భారత ప్రభుత్వం 15 లక్షలు ఎవరి బ్యాంక్ లో వేయడానికి సాధ్యం కాదు. బట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ గివ్ యూ 72,000 రూపీస్ అ ఇయర్ టు ద పూరెస్ట్ పీపుల్ ఇన్ ద కంట్రీ. నేను చెప్తా ఉన్నాను, ఈ దేశంలో ఉన్నటువంటి అతి పేదలకు సంవత్సరానికి 72,000 వేసేటువంటి వాగ్దానాన్ని నేను మీకు చేస్తా ఉన్నాను.